నిజామాబాద్ పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందిస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ అన్నారు. ఆసుపత్రిలో మెరుగైన పరికరాలు అందుబాటులోకి వచ్చాయని, ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి డబ్బులు ఖర్చు చేసుకోకుండా ప్రభుత్వ ఆసుపత్రి సేవలను వినియోగించుకోవాలని అన్నారు. 2 రోజుల క్రితం రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో 50 పడకల ఐసీయూ గదిని, గైనిక్ ఎక్సైజ్ వార్డును ప్రారంభించారని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రుల బృందం ఏం మాట్లాడారనే విషయంపై ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉన్నాము. ఇక్కడ ప్రస్తుతం ఇంతకుముందు కంటే మెరుగైన వైద్య చికిత్స ఇప్పుడు ఇక్కడ చేస్తున్నారు. ముఖ్యంగా శస్త్రచికిత్సలు కూడా, మొఖాల శస్త్రచికిత్స కూడా ఈ మధ్య కాలంలో నిర్వహించారు. దీనిపైన ప్రత్యేకంగా ఏంటి, ఎలా ఉంది ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో, ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి, దీని గురించి మరిన్ని విశేషాలు ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ మేడం ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి మేడం. ప్రస్తుతం ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందిస్తున్నట్టుగా ఆల్రెడీ మనకు తెలుస్తా ఉంది. ఇందులో భాగంగానే రాష్ట్ర మంత్రులు కూడా హరీష్ రావు గారు, తర్వాత వేముల ప్రశాంత్ రెడ్డి గారు కూడా సందర్శించడం జరిగింది. అయితే ఎలా ఉంది అసలు మొత్తానికి ఇక్కడ ట్రీట్మెంట్ ఎలా ఉంది మేడం? హాస్పిటల్ని చాలా ఇంప్రూవ్ చేస్తున్నాము, అండ్ ఫెసిలిటీస్ కూడా ఇంప్రూవ్ చేస్తున్నాం. సో గవర్నమెంట్ సపోర్ట్ చాలా ఉంది, గవర్నమెంట్ చాలా ఎక్విప్మెంట్ ఇస్తూ ఉన్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేయడానికి మనకి చాలా ప్రోత్సహిస్తున్నారు. సో దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళి పేషెంట్స్కి మెరుగైన వైద్యం అందించడానికి మేము శాశ్వతంగా కృషి చేస్తున్నాము. అండ్ మీరు చూసినట్టయితే నిన్న విజిట్కి వచ్చారు సార్, ఆ విజిట్లో కొన్ని ఎక్విప్మెంట్స్ మన దగ్గర అవసరమైన ఏమున్నాయో అవి ఇమ్మీడియట్గా తీసేసుకోమని సార్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అలాగే బిల్డింగ్లో ఏమన్నా లోపాలు ఉన్నవి, సో డ్రైనేజ్ వర్క్స్ అవి కొంచెం ఉన్నాయి, 2012లో కట్టారు, సో బిల్డింగ్కి డెఫినెట్లీ మెయింటెనెన్స్ అవసరం పడుతుంది సార్. స్పాట్లో ఇమ్మీడియట్గా బిల్డింగ్ మెయింటెనెన్స్, రిపేర్స్ అండ్ మంచిగా చేయమని చెప్పడం జరిగింది. సో దాని మీద ఇవాళ మార్నింగ్ నుంచి హెచ్ఓడీస్తో కూర్చొని మనకి అవసరమైన ఎక్విప్మెంట్ ఏముంది, అలాగే హాస్పిటల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా డెవలప్ చేయొచ్చు అని 3-4 అవర్స్ మేధోమథనం చేయడం జరిగింది. ఇప్పుడు అవన్నీ వాళ్ళు మాకు ఎస్టిమేట్ ఇచ్చిన తర్వాత అంటే మేము ఫైల్ మూవ్ చేసి ఇంకా గవర్నమెంట్ నుంచి అప్రూవల్ తెచ్చుకొని ఇంకా బెటర్ సర్వీస్ ఇవ్వడానికి కృషి చేస్తాము. ఇంకా ఇంకోటి మేడం, అంటే రాష్ట్ర మంత్రులు వచ్చేసేసి దాదాపు ఒక 2 గంటల వరకు కూడా ఇక్కడ మీతో సమావేశం, చర్చలు జరగడం జరిగింది. అంటే ఏ విధమైనటువంటి, అంటే దీంట్లో ఇంకా మెరుగైన సదుపాయాలు ఇంకేమన్నా పెంచడం జరిగిందా? ఇంకా 2 అవర్స్ అని ఉండేసరికి అంటే అన్న ఎలాంటి దీని పట్ల ఇంకేమైనా తీసుకున్నారా జాగ్రత్తలు కానీ ఇంకేమైనా డెవలప్మెంట్స్? అవునండి సార్, 2 అవర్స్ కాదు, ఇంకా ఎక్కువ ఉన్నారు. ఆల్మోస్ట్ 5:30కి వచ్చి ఈవినింగ్ 9:11 వరకు ఉన్నారు, 5-6 గంటలు ఉండడం జరిగింది. ప్రతి డిపార్ట్మెంట్ని క్లీన్గా రివ్యూ చేశారు, అండ్ ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో సరి చేసుకోమని చెప్పడం జరిగింది. అలాగే ఎవరైతే బాగా చేస్తున్నారో, ఎవరైతే అండ్ మంచి సర్వీసెస్ ఇస్తున్నారో వాళ్ళందరినీ అభినందించడం జరిగింది, సత్కరించడం కూడా జరిగింది. అండ్ వాటితో పాటుగా ఇంకా గైనిక్ డిపార్ట్మెంట్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ పెట్టిందని చెప్పడం జరిగింది. బయట ప్రైవేట్ డాక్టర్స్తో కూడా సమావేశం నిర్వహించారు. సో ఇవన్నీ కూడా హాస్పిటల్ క్యాంపస్లోనే జరిగింది, క్షుణ్ణంగా పరిశీలించారు, ప్రతి రిపోర్ట్ని చూశారు, అండ్ ప్రతి డాక్టర్తో ఇంటరాక్షన్ అవ్వడం జరిగింది. సో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి, దాంట్లో మన దగ్గర సాల్వ్ ఎలా చేసుకోవాలి, అండ్ వారు ఏం చేయగలుగుతారు, సో వీటిని మన సార్ చాలా సపోర్ట్ ఇచ్చారు. అండ్ మన ప్రశాంత్ రెడ్డి సార్ కూడా చెప్పడం జరిగింది, అవసరాలని సార్ దృష్టికి తీసుకొచ్చారు, కలెక్టర్ గారు నోట్ ఫైల్ ప్రిపేర్ చేయడం జరిగింది, అండ్ డిపార్ట్మెంట్ ప్రతి డిపార్ట్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అండ్ కావాల్సిన ఎక్విప్మెంట్ని నేను హాస్పిటల్ తరఫున పవర్ పాయింట్ చేయడం జరిగింది. సో సార్ అయితే చాలా పాజిటివ్గా ఉన్నారు, అండ్ చేస్తున్న సర్వీసెస్ని అభినందించడం జరిగింది. ఇంకా ఇంప్రూవ్ చేయవలసిందిగా స్కోప్ ఇంకా ఉన్నట్టుగా మాకు తెలియజేశారు, అండ్ వీఆర్ హియర్ టు గివ్ ద బెస్ట్ సర్వీసెస్ అండి. ఇంకొకటిగా చెప్పారు, రాష్ట్రంలో మీకు బెస్ట్ సూపరింటెండెంట్గా అవార్డు అయితే రావడం, ఇది మొత్తానికైతే నిజామాబాద్కి ఒక మంచి గర్వకారణం లాగా అని చెప్పుకోవచ్చు. దీని పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నా, మీకు ఇంకా బాధ్యత ఏమైనా పెరిగింది అనుకుంటున్నారు, దీనిపైన మీరు ఎలా స్పందిస్తారు మేడం, ఎలా అనుకుంటున్నారు? డెఫినెట్లీ అండి, ఒక అభినందన వచ్చింది అంటే దాని పక్కన క్రిటిసిజం కూడా ఉంటుంది. సో ఆ క్రిటిసిజం అనేది కూడా పాజిటివ్గా తీసుకోవడానికి ట్రై చేస్తున్నాము, అంటే పర్సనల్ క్రిటిసిజం కాకుండా హాస్పిటల్లో ఏ రకంగా మనం బెటర్ చేస్తే పేద ప్రజలకి సర్వీస్ చేయగలుగుతామన్న ఉద్దేశంతోనే ముందుకు వెళ్తున్నాము.
అండ్ సర్ లాస్ట్ టైం డబ్ల్యూహెచ్ఓ ఫార్మేషన్ డే రోజు అక్కడ స్టేట్ లో అవార్డు ఇవ్వడం మరింత బాధ్యత పెంచింది. ఆ బాధ్యతని గుర్తు చేసుకుంటూ మేము చూసాక చాలా డెవలప్మెంట్స్ చేశాము. సో ఐసీయూస్ చాలా ఐసీయూస్ స్టేట్ లో ఎక్కడ లేని విధంగా ఆబ్స్టెట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ స్టార్ట్ చేయడం జరిగింది. అట్లానే పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్, సర్జికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇంతకుముందు మనకి లేనివి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు 50-బెడ్డెడ్ మరి ఒక ఐసీయూ వార్డ్ కూడా వచ్చింది. సో మన బలం రెట్టింపైనట్టుంది. దాంతోపాటుగా సార్ అక్కడ చేయడమే కాకుండా ఇక్కడ కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి సార్ వాళ్ళు రావడము అండ్ హాస్పిటల్ తరఫున, అంటే నేను లీడ్ చేస్తున్నాను కాబట్టి హాస్పిటల్ తరఫున అందరినీ సత్కరించలేరు కాబట్టి కొంతమంది డిపార్ట్మెంట్స్ని సత్కరిస్తూ నన్ను మరొకసారి ఇక్కడ సత్కరించడం అనేది చాలా బాధ్యత పెంచింది. ఇంకా బాగా చేయాలి, ఇంకా సర్వీస్ ఇవ్వాలి మనము. సో ఈ పేరు నిలబెట్టుకోవాలి అనే ఉద్దేశంతో పనిచేయడం జరిగింది. ఈరోజు అదే హెచ్ఓడీస్తో కూడా కంటిన్యూస్ మాట్లాడాము అండ్ కోఆర్డినేషన్ మీటింగ్ తీసుకున్నాము. వాళ్ళు కూడా అంతే ఉత్సాహం చూపించారు, వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు, వాళ్ళు కూడా సన్మానం చేయడం జరిగింది. ఎందుకు ఎక్కడ సర్వ్ వెళ్ళినా కానీ ఒక ఫీల్ ఉంటుంది, ఎందుకంటే బాగా పనిచేయాలని ఆ ఎనర్జీ వస్తుంది అండ్ మన దగ్గర ఆ ఎనర్జీ ఇంకా 10 times ఎక్కువగా వచ్చింది. వీ విల్ ట్రై టు స్టాండ్ సర్ ఎక్స్పెక్టేషన్స్కి నిలబడడానికి. ప్రతి దగ్గర లోపాలు ఉంటే, అంటే చాలా పెద్ద వ్యవస్థ ఇది, లోపాలు ఉండకుండా ఉండవు. ఖచ్చితంగా లోపాలు ఉంటే సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలన్న ఉద్దేశంతోనే ఉన్నాం. ఓకే మేడం, ఇంకోటి ఇక్కడ అంటే ప్రైవేట్ హాస్పిటల్కి నీట్గా కూడా ఇక్కడ శస్త్రచికిత్స నిర్వహించి నిజామాబాద్ జిల్లాలోనే మంచి ప్రభుత్వ ఆసుపత్రి పైన ప్రజల దృష్టి కూడా మళ్లించే విధంగా జరిగింది. అంటే మీరు ఒక స్పెషల్ ఫోకస్ మీద, అంటే స్పెషల్ ఫోకస్ పెట్టి అట్లా చేయడం ఫస్ట్ టైం అని మేము అనుకుంటాం. అయితే ఇంకా ఇట్లాంటి ఏమైనా చేయాలి అన్నట్టుగా మీ ఇంకేమైనా అనుకుంటున్నారా? డెఫినెట్లీ అండి, మేము ఫోకస్ అయితే పెట్టినమాట వాస్తవమే. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాము అని అంటే రొటీన్ ట్రీట్మెంట్ ఉంటుంది, ఏదో ఒక పారాసెటమాల్, ఒక నొప్పి గోళి, ఒక బి కాంప్లెక్స్ ఇచ్చి పంపుతారు అని ఇదివరకు ఉండే. కానీ గవర్నమెంట్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంది, చాలా డ్రగ్స్ అవైలబుల్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు కూడా మీరు చూసినట్టయితే ఓపీలో కానీ ఐపీలో కానీ డాక్టర్స్కి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏ డ్రగ్ మెడిసిన్ కావాలన్నా కానీ అవైలబుల్ చేస్తున్నాం, సో మీరు ఇక్కడే రాయండి అని చెప్పడం జరిగింది. అట్లాగే ప్రతి రేర్ కేస్ కానీ కాంప్లికేటెడ్ కేస్ అంటే ఇంతకుముందు భయపడేవాళ్ళు, పేషెంట్ సర్జరీ ఏదన్నా చేస్తే మళ్ళీ మన మీద గొడవ అవుతుందేమో, మనకెందుకు రిస్క్, హైదరాబాద్ పంపించేస్తే అయిపోతుంది అన్నట్టు ఉండేవాళ్ళు. కానీ మీరు చూసినట్టయితే లాస్ట్ 2 ఇయర్స్ కోవిడ్లో కూడా గైనిక్ కావచ్చు సర్జరీ కావచ్చు అసలు రెఫర్ అనేదే చేయలేదు. ఆబ్స్టెట్రిక్ కేసులు అయితే స్పెషల్లీ ఒక్క కేసు కూడా రెఫరల్ లేని జిల్లా ఆసుపత్రిగా మనం గణతికెక్కాము. ఎంత కాంప్లికేటెడ్ అయినా కానీ ఇక్కడ తీసుకుంటున్నాం. పోయిన వారంలో ఒక పేషెంట్కి 20 points బ్లడ్ ఎక్కించాల్సి వచ్చింది. సో గర్భిణీ స్త్రీ చాలా క్రిటికల్ స్టేజ్లో ఉండింది. 20 points బ్లడ్ కూడా మన దగ్గర అవైలబుల్ అన్నంత ఇచ్చి లేదా బయట నుంచి తెప్పించి ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళకి ఒక్క రూపాయి కూడా మేము వేయకుండా మేమే భరించి ఆ ఖర్చులు హాస్పిటలే భరించి ట్రీట్మెంట్ చేసి ఆమెను బయటకు తీసుకురావడం జరిగింది. సో ఇటువంటివి చేస్తున్నప్పుడు డాక్టర్స్ కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది, మనం కూడా బ్యాక్ ఉన్నాము, మన కలెక్టర్ గారు ఉన్నారు, మన కమిషనర్ గారు ఉన్నారు, గొడవలు జరగవు. సో ఏదన్నా నెగటివ్ అయినా కానీ మార్బిడిటీ రేట్ అనేది ఒక డిసీజ్కి సంబంధించి ముందే ప్రిడిక్ట్ ఉంటుంది, అది మొత్తం వరల్డ్ మొత్తంలో ఆ రేట్ ఉంటుంది. ఆ రేటు కంటే మనం ఎక్కువ ఉండకుండా ఆ రేట్ని ఇంకా తగ్గించే ప్రయత్నం చేసుకోవాలి. ఏదైనా అనుకోని విపత్కర పరిస్థితి తలెత్తితే ప్రజలు గమనించాల్సింది ఏంటంటే డాక్టర్స్ అనేవాళ్ళు వాళ్ళ శాశక్తిలా కృషి చేస్తున్నారు. లేటుగా వచ్చినప్పుడు లేదా ఏదైనా హై ఎండ్ రిస్క్ అయినప్పుడు మనకి ఇటువంటివి జరుగుతాయి. సో దాన్ని కావాలని చేశారు అనే దృష్టికోణంతో కాకుండా ప్రయత్నించారు, ప్రయత్న లోపం లేదు అనే దృష్టికోణంతో చూసినట్టయితే ఇంకా ఎక్కువ సివియర్ కేసెస్ కూడా మనము డబ్బులు లక్షలు ఖర్చు అవ్వకుండా మనమే తీసుకునే స్కోప్ ఉంటుంది. మేడం, ఇంకా ప్రసవం పట్ల, అంటే ప్రసవాలు ఎక్కువ జరగాలి, నార్మల్ ప్రసవాలు జరిగే విధంగా కలెక్టర్ గారు కూడా ఆదేశాలు జారీ చేయడం అనేది, అంటే దీని పట్ల ఇంకేమైనా పెంచే అవకాశాలు ఉన్నాయి ఇట్లాంటి నార్మల్ ప్రసవాలు? నార్మల్ డెలివరీస్, నార్మల్ ప్రసవాల మీద చాలా ఫోకస్ పెట్టాము, అందుకనే నిన్న మీరు చూసినారు బర్త్ ఎక్సర్సైజెస్ రూమ్ ఒకటి ఫస్ట్ టైం మన గవర్నమెంట్ హాస్పిటల్స్లో స్టేట్లోనే స్టార్ట్ చేశాము మనము. అది దాని ప్రకారము అక్కడ కొన్ని ఎక్సర్సైజెస్ టీవీలో వీడియో పెట్టేసి రికార్డ్ చేయడం జరిగింది.
అట్లనే దానికి సంబంధించిన ట్రైన్డ్ స్టాఫ్ ని కూడా పూల్ అప్ చేస్తున్నాము మేబీ ఈ వారం రోజుల లోపల దాన్ని ఒక ట్రాక్ మీదకి తీసుకొచ్చి ఖచ్చితంగా డెలివరీస్ అయ్యాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో గర్భిణీ స్త్రీలు ఈడీడి అంటే డెలివరీ డేట్ దగ్గర ఉన్న వాళ్ళందరినీ కూడా ఆ వీడియోస్ చూపించి వాళ్ళలోని వాళ్ళకి చైతన్యపరిచి నార్మల్ డెలివరీస్ వల్ల ఉన్న ఉపయోగాల మీద కాన్సన్ట్రేట్ చేసి ఖచ్చితంగా వాళ్ళు నార్మల్ డెలివరీకి వెళ్ళేటట్టుగా ముందుగా మానసికంగా మనము వారిని తయారు చేసినట్టయితే దెన్ వాళ్ళు కూడా ప్రిపేర్డ్ ఉంటారు సో దాన్ని బట్టి పెంచొచ్చు అని అనుకుంటున్నాం మరి ఈ స్ట్రాటజీ వర్కౌట్ అవుతే గనుక డెఫినెట్లీ ఇది ప్రజలకు చాలా ఉపయోగకరమైంది మేడం ఇది పరిస్థితి మొత్తానికి అయితే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు డైలీ ఓపీ శాతం కూడా పెరిగింది ఇంత ముందర కంటే ఇప్పుడు మొత్తానికి ఫెసిలిటీస్ ఎక్కువ అయిన నేపథ్యంలో వీళ్ళు ఓపీ సంఖ్య కూడా పెరిగింది అలాగే ఇక్కడ ప్రస్తుతం ప్రతి ఒక్క అందుబాటులో అన్ని సదుపాయాలు అంటే రోగికి కావాల్సినటువంటి మెరుగైన వసతులు ఇక్కడ ఉండడం వల్ల ప్రజలందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు అలాగే ఇక్కడ వైద్య బృందం కూడా చక్కగా చేస్తున్నారు ఇంకొకటి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ ఏదే ప్రసవాల విషయంలో కానివ్వండి సర్జరీస్ విషయంలో కానివ్వండి ప్రైవేట్ ఆసుపత్రుల కంటే ధీటుగా కూడా మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పి డాక్టర్ ప్రతిమారాజు గారు చెప్పారు కెమెరామెన్ శ్రీనివాస్.